నమస్తే మేడం. నమస్తే అమ్మా. అంటే వృశ్చిక రాశి వారికి ఫలితాలు అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రత్యేకించి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? ఇంకా ఈ శోభకృత నామ సంవత్సరానికి చూసుకున్నామంటే గురువు గారు మారుతున్నారు, మనకి పంచమం నుంచి షష్టంలోకి రాబోతున్నారు. అయితే షష్టంలోకి పంచమాధిపతి పంచమంలో ఉంటే మంచి రిజల్ట్స్ ఇస్తాడు ఆయన, ఎక్కడ ఇబ్బంది పెట్టడు, అది కూడా వృశ్చిక రాశి వారికి. కానీ ఆయన పంచమాన్ నుంచి షష్టంలోకి రావటమే మనకి కాజ్ చేసే ఇబ్బంది. అయితే ఇది మనం ఏప్రిల్ నుంచి తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ జరిగే విషయం ఏమిటి అంటే అక్కడ ఉన్న రాహుతోటి కూడా టచ్ అవుతూ ఉంటాడు. సో బేసిక్గా మనకి ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ చేస్తాడు అంటే సంతానానికి సంబంధించి ఇబ్బందుల్ని ఇస్తూ ఉంటాడు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా జాతకంలో బాలరిష్ట దోషాలు ఏమైనా ఉంటే ఇంకా వాళ్ళు తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. కారణం ఏంటో తెలియదు మనకి, లేదా కారణం తెలిసినా కొంచెం వాళ్ళకి ఎక్కువగా మందులు వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు కాన్స్టెంట్గా కోల్డ్ అండ్ కాఫ్ అనుకోండి, ఏదో ఒక మందు వేయాల్సి వస్తూ ఉంటుంది. ఒక పూట హాస్పిటల్ తీసుకెళ్ళాలి, నెబులైజర్, ఇలాగ వాళ్ళ గురించి ఒక శ్రమ పడుతూ ఉంటారన్నమాట తల్లిదండ్రులు సంతానానికి సంబంధించి. విద్యార్థులు కూడా ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి. అంటే ఎంతో తెలివిగల పిల్లలైనా కూడా అంత బాగా చేయలేకపోవటం. ప్రేమికులు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రేమికుల్లో ఏంటంటే అనుమానాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే అనుమానం అనేది వచ్చేస్తుందో అది రిలేషన్షిప్ని ఎప్పుడూ ముందుకు సాగనివ్వదు. దీంతో పాటు ఏంటి అంటే మనసులో భయము ఆందోళన ఇవి ఎక్కువగా కలుగుతుంటాయి. అయితే శత్రువులపైన విజయం అనేది ఉంటుంది. ఇక్కడ చాలామంది ఒకటి అడుగుతారు, మనసులో ఆందోళన భయం ఉంటే శత్రువులపైన విజయం ఎలా సాధిస్తామండి అని. అంటే మనం ఏమైనా యుద్ధరంగాలకు పోతామా? యుద్ధరంగాలకు పోం. అక్కడ మీనింగ్ ఏంటి అంటే ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టేందుకు ఆస్కారం ఉందో వారు నీ జోలికి రారు. అది ఆటోమేటిక్గా శత్రువులపైన విజయం సాధించటమే. చాలామంది మనం చెప్పేటప్పుడు తరచుగా నన్ను అడిగే క్వశ్చన్స్ ఇవే ఏంటి అనంటే మీరు రెండు చెప్తూ ఉంటారు, ఆ రెండింటిని ఎలా సింక్ చేయాలి? ఇదే ఇక్కడ మీనింగ్. మనం ఏమి కత్తిడాలు పట్టుకొని వెళ్ళట్లేదు యుద్ధాలకి. ఇక్కడ మీనింగ్ ఏంటి అనంటే ఎవరైతే నేను ఇబ్బంది పెడుతున్నారో, ఇప్పుడు ఏదైనా అనారోగ్యమే వచ్చింది మామూలుగా ఈ రాశి వారిలో, డెఫినెట్గా నువ్వు మందులు తీసుకుంటావు నీకు తగ్గిపోతుంది. బట్ ఈ లోపల తగ్గటం ఎలా తగ్గుతుంది? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, అక్కడ నీకేదో రిలీఫ్ రాలేదు, ఆ రిలీఫ్ రావటం కోసమని నువ్వేం చేస్తావు? ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తావు. సో సెకండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటమో, ఒపీనియన్స్ తీసుకోవడమో, వాళ్ళు ఇచ్చిన మందులు మార్పులు మార్చటమో, ఇలాంటివి చేయటం వలన నీకు అందులో నుంచి ప్రాబ్లం రిలీఫ్ వస్తుంది. లేకపోతే అక్కడ ప్రాబ్లం ఉంది. అలాగే ఇప్పుడు శత్రువులు అన్నాము, ఆఫీసులోనే పనిచేస్తున్నాం, ఆఫీస్లో ఎవరో ఏదో మనం చేసిన పనే వాళ్ళు క్రెడిట్ తీసుకున్నారు అనుకుందాం. వాళ్ళు క్రెడిట్ తీసుకోగానే ఇంకా వాళ్ళు డెఫినెట్గా మానవులం ఎలా అనుకుంటాం, ఇంకే ఉంది భగవంతుడు వాళ్ళకే హెల్ప్ చేశాడు, నేను ఇంత కష్టపడ్డాను, మొత్తం రాత్రంతా నేను ఇబ్బంది పడిపోయాను, మొత్తం పని చేసేసాను, నాకు ఏ రిజల్టు రాలేదు అని. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నీ హెల్ప్ ద్వారా వెళ్ళిన వ్యక్తి మళ్ళీ నీ దగ్గరికే వస్తాడు, ఎందుకంటే అక్కడ ఆయనకు ఉనికి ఉండదు, లేదా ఆ మనిషికి ఉనికి ఉండదు. సో అక్కడ ఏంటి, నీ కోసం మళ్ళీ వచ్చాడు అని అంటే అక్కడ నువ్వు విజయం సాధించినట్టే. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని దీన్ని దాన్ని క్లబ్ చేసి ఇలా ఎలా అనేశారు అని చెప్పి మనం వేరే ఆలోచనలోకి వెళ్ళకూడదు. అలాగే మనసులో భయము ఆందోళన ఇవి డెఫినెట్గా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. అందుకని ఇవి మాత్రం అక్టోబర్ నుంచి ఉంటాయి. అందుకనే నేనేమంటున్నానంటే జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్తలు అంటే ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలి అని అడగచ్చు. నా ఉద్దేశంలో జాగ్రత్తలు తీసుకోవటం అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందనుకోండి, ఆ ప్రాబ్లం ఇవాళకి ఇవాళ స్టార్ట్ అవ్వదు, దానికి బీజం ముందరే పడి ఉంటుంది. అది ఒక 1 ఇయర్ బ్యాక్ ఉండొచ్చు, ఒక 6 మంత్స్ బ్యాక్ ఉండొచ్చు, బట్ దాని రిజల్ట్ మాత్రం ఇక్కడ కనపడుతుంది. పిల్లల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకుంటారు, తప్పదు ఇంకా వాళ్ళకి. అలాగే సంతానం ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒక చిన్న ఇబ్బంది అన్నా ఉంటుంది, అట్లీస్ట్ వాళ్ళకి సీసెక్షన్ అన్నా జరుగుతుంది. లాస్ట్ మూమెంట్లో ఏదన్నా వాళ్ళు చెకప్కి వెళ్ళినప్పుడు అక్కడ లాస్ట్ మూమెంట్లో ఏమండి మనం సీసెక్షన్ చేసి తీసేద్దాము, ఇప్పుడు బేబీకి అంత బాగాలేదు అనొచ్చు, ఇలాంటివి కనపడతాయి. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి విషయాలు జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఎనీవేస్ జాగ్రత్తలు తీసుకుంటున్నాం, బట్ ఏంటంటే నక్షత్రం బాగాలేదనో రాశి బాగాలేదనో కూర్చోకుండా డాక్టర్ గారు చెప్పిన సలహాని పాటించాలి. ఓకే ఓకేనా? అలాగే పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్న వారు డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవటం మొదలు పెట్టాలి. వీళ్ళకి సర్జికల్ ట్రీట్మెంట్స్ జరుగుతాయి, అంటే ఏదో ఒక కారణంతో పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాము అని అంటే తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఆందోళన కలిగించే అంశాలే. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారా, నా ఉద్దేశంలో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు, వీళ్ళందరూ ఇబ్బంది పడతారు. సో నేను అనేది ఏంటి అని అంటే
మీ జాతకంలో కొన్ని కాంబినేషన్స్ ఈ కాంబినేషన్స్ తోటి మీకు మ్యాచ్ అవుతాయి. ఈ కాంబినేషన్స్ తోటి ఎప్పుడైతే మీకు మ్యాచ్ అవటం జరుగుతుందో డెఫినెట్గా అక్కడ ఆ ప్రాబ్లం అనేది మీకు కనపడుతుంది. అంటే ఆర్థికంగా అనుకూలత లేదా అనే ప్రశ్న అసలు వద్దు, ఎందుకంటే ఆర్థికమైన అనుకూలత, ఉద్యోగంలో అనుకూలత ఇవి మీకు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. డబ్బుల పరంగా ఇబ్బంది పడాల్సిన అంశము ఈ రాశి వారికి కనిపించట్లేదు. ఆర్థికంగా బాగుంటుంది, రుణాలు తీసుకుంటాము బాగుంటుంది, రుణాల ద్వారా డబ్బులు కావాలంటే తీసుకోవచ్చు, కానీ తీర్చడానికి మాత్రం మళ్ళీ ఎప్పుడండి ఏమిటండి అన్న ఆలోచన రాకూడదు. అలాగే అజాత శత్రువులు, శత్రువులు లేని వాళ్ళు అని అర్థం. కాబట్టి శత్రువులు లేకుండా ఉండాలి అని అంటే ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ తర్వాత వస్తుంది. ఓకే, కాబట్టి అక్టోబర్ తర్వాత నుంచి వీళ్ళకి ఇంకా మంచి విషయాలు ఏమిటి? ఆర్థికంగా అనుకూలత రావటం, ఉద్యోగపరంగా అనుకూలత రావటం, దీంతో పాటుగా కుటుంబ పరంగా కూడా వీళ్ళకి చక్కటి అనుకూలత రావటం. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నాము అని అంటే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. అయితే మార్పులు అనేవి కనపడుతున్నాయి, వాళ్ళు పడిన శ్రమకి తగిన గుర్తింపు కూడా వాళ్ళకి కనపడుతుంది. కాబట్టి కొంచెం చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. మెయిన్గా చెప్పే విషయం మాత్రం వీళ్ళకి సంబంధించి ఇలాంటి విషయాలలోనే ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగు, ఆర్థిక లావాదేవీలు, రిలేషన్షిప్స్, ప్రేమికులు అయితే డెఫినెట్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సంతాన పరంగా ఇబ్బందులు, మనోధైర్యాన్ని కోల్పోవటము, భయం కలుగుతూ ఉండటం, ఆందోళన కలుగుతూ ఉండటం, నిద్ర పట్టకపోవటం ఇలాంటివి ఎక్కువ శాతం ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇవి కొంచెం వీళ్ళు మందులు లాంటివి వాడాల్సి వస్తుంది. యాంగ్జైటీ ట్రబుల్స్ రావచ్చు, బీపీ లాంటివి రావచ్చు, కొంచెం యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. తరచుగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ లాంటిది తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, అలాగే ఇలాంటి మామూలుగా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వారు, ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్నవారు మాత్రం గర్భగౌరీ రక్షా స్తోత్రం అని ఉంటుంది, అది తప్పకుండా చదువుతూ ఉండాలి. అలాగే చిన్నపిల్లలకి కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కనుక వారు ఏం చేయాలి అంటే ఆరోగ్యం కోసం అని ఆరుముఖాల రుద్రాక్షని ధరించాలి. ఆరుముఖాల రుద్రాక్ష ధరిస్తే వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి మనం చూసుకున్నట్టయితే ఈ శోభకృత నామ సంవత్సరంలో గురు మార్పు చెందుతున్నారు, కాబట్టి అసలు ఏ విధంగా ఉండబోతుంది, కలిసి వచ్చే అంశాలు ఎంతవరకు ఉన్నాయి, ఏ ఏ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తలు వహించాలి అంటారు? అసలు కలిసి వచ్చే అంశం ఏంటి తెలుసా? అక్టోబర్ నుంచి ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీళ్ళకి మంచిగా అనుకూలత, ఆర్థికమైన అనుకూలత, రుణాల ద్వారా అనుకూలత వస్తుందా అంటే వస్తుంది, అలాగే ఫ్రెండ్స్ ద్వారా అనుకూలత ఉంటుందా అంటే ఉంటుంది. బట్ ఇవన్నీ అనుకూలతలు రావాలి అంటే అక్టోబర్ రావాలి. ఓకే, పిల్లల పరంగా ఆందోళనకరంగా ఉన్న విషయాలు ఏమైనా ఉన్నా, మనం ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ ఇలాంటివి చేస్తున్నా, వీటన్నిటిలో నాకు మార్పులు రావాలి అని అంటే వీటన్నిటికీ అక్టోబర్ వరకు వేచి చూడాల్సిందే, తప్పదు. బట్ ఇక్కడ రెండు మూడు ఉన్నాయి. ఒకటి ఏమిటి అని అంటే డెఫినెట్గా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అందరితోటి వస్తాయి. ఉద్యోగస్తులకైతే వాళ్ళ పనిచేస్తున్న చోటు రావచ్చు, వ్యాపారస్తులకైతే ఇంకో రకంగా రావచ్చు, అలాగే ఫ్రెండ్స్కి ఇంకొక రకంగా రావచ్చు, భార్యాభర్తలకు ఒక రకంగా రావచ్చు, ముఖ్యంగా ప్రేమికులకి ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేది ఎక్కువగా ఇక్కడ మనకి కీవర్డ్ అనమాట. మిస్అండర్స్టాండింగ్స్ ఉండటం, పొరపచ్చాలు రావటం, అలాగే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోకపోవటం, ఏదో ఒక కారణంతో గొడవలు పెట్టుకోవటం, అలాగే సంబంధ బాంధవ్యాల విషయంలో ఒక డెసిషన్ తీసేసుకోవటం ఇలాంటివి మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే ఇందాక నేను చెప్పినట్టు వీటన్నిటితో ఈ మిస్అండర్స్టాండింగ్స్తో పాటుగా కన్ఫ్యూజను, యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనికి సంబంధించి మందులు అయితే వాడాల్సి వస్తుంది, అట్లీస్ట్ డాక్టర్స్నన్నా కన్సల్ట్ చేయాల్సి వస్తుంది, అలాగే కొంచెం మెడికేషన్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఓవరాల్గా కనుక మనం చూసామనంటే అక్టోబర్ తర్వాత నుంచి సంతానానికి అనుకూలంగా ఉంది, ట్రేడింగ్ ఇలాంటి చేసేవారికి కొంత అనుకూలంగా ఉంటుంది, అలాగే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న వారికి కొంత అనుకూలంగా ఉంటుంది, దీంతోపాటు ఉద్యోగాల ప్రకారంగా ఏమైనా మార్పులు చేసుకోవాలి అనుకుంటున్న వారికి కొంత అనుకూలంగా ఉంటుంది, అలాగే ఇల్లు మారాలి, ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. బట్ వీటన్నిటికీ అక్టోబర్ రావాల్సిందే. ఓకే, ఎస్పెషల్లీ పరిహారాలు మనం చూసుకుంటే చాలామంది గురువు ఎప్పుడైతే మార్పు చెందుతూ ఉంటూ ఉంటారో చాలా పాజిటివ్ ఎఫెక్ట్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు పరిహారాల దిశగా ఆలోచిస్తూ ఉంటారు, సంవత్సరం మొత్తం బేర్ చేయాలి కాబట్టి. సో పరిహారాల దిశగా మనం ఏం చెప్పొచ్చు అంటారు? వీళ్ళు ఏం చేయాలి అంటే పిల్లల గురించి, ముఖ్యంగా పుట్టిన చంటి పిల్లలు ఉంటారు, చదువుకుంటున్న పిల్లలు ఉంటారు, వీరందరూ కూడా గణేష రుద్రాక్షని ధరించడం. పిల్లలందరికీ వేసేయచ్చు గణేష రుద్రాక్ష, ఇందులో అసలు ఏమీ మనం సంకోచం పెట్టుకోకర్లేదు. అలాగే ఏ దారంలో వేయాలి అనే ప్రశ్న వస్తూ ఉంటుంది కనుక నల్లదారంలో వేశారంటే ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నల్లదారంలో గణేష రుద్రాక్షని వేయటం. రెండోది ఏమిటి అంటే టైగర్స్ ఐ అని దొరుకుతుంది, ఎమథిస్ట్ అని చెప్పి ఒక స్టోన్ దొరుకుతుంది, ఈ రెండు కలిపి వాడచ్చు.
లేదు అని అంటే టైగర్స్ అయి వీళ్ళకి అసలు బెస్ట్ అనమాట. సిల్వర్ జ్యువెలరీ వేసుకోవటం, అందులో ఏదైనా పర్వాలేదు. దీంతో పాటు సిల్వర్ జ్యువెలరీతో పాటు ఆడవారైతే చాలా వరకు మామూలుగా మనకి ఇప్పుడు ఇమిటేషన్ జ్యువెలరీ వస్తుంది కదా, అలాంటివి వేసుకోకపోవటం. ఇమిటేషన్ జ్యువెలరీ వేసుకుంటే ఏంటంటే లైఫ్ అనేది ఒక ఫేక్ దీనిలో వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనం క్రియేట్ చేయటం మనకి ఇష్టం లేదు కనుక ఈ రాశి వారు, ముఖ్యంగా స్త్రీలు, ఇమిటేషన్ జ్యువెలరీ ఎంత తక్కువ వేసుకోగలిగితే వాళ్ళకి అంత మంచిది. ఓకే, అంటే లిమిటెడ్గా వేసుకోమని చెప్తున్నాను. ఆఫ్ కోర్స్ ఇప్పుడు వేసుకోవాల్సి వస్తే వేసుకుంటాం, లిమిటెడ్గా వేసుకోండి, రెగ్యులర్గా కాకుండా లిమిటెడ్గా వేసుకుంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి చేంజ్ అనేది కనపడుతుంది, డెఫినెట్గా కనపడుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.